పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గుట్కి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు. కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై కౌన్సిలర్ల అసమ్మతి కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు అనుమతి కోరారు. ఈ నెల 19న కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస పరీక్ష పెట్టారు. అవిశ్వాస పరీక్షకు ముందు గులాబీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరారు కౌన్సిలర్లు. మొత్తం మీద అటు అవిశ్వాస తీర్మానానికి ముందే గులాబీ పార్టీ నుంచి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ గుట్కి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరినట్లయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ప్రస్తుతం వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై కౌన్సిలర్లు అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు అనుమతి కోరారు. ఈ నెల 19న కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస పరీక్ష ఉంది. అయితే ఈ అవిశ్వాస పరీక్షకు ముందే గులాబీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు కౌన్సిలర్లు. మొత్తం మీద వైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం పార్టీకి షాక్ ఇచ్చారు. ఎస్ ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా బీఆర్ఎస్ను వీడి దాదాపు 20 మంది కాంగ్రెస్ గూటికి చేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు, అలాగే అవిశ్వాస తీర్మానానికి ముందే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందినటువంటి 20 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి భట్టి విక్రమార్క సమక్షంలో గత కొద్దిసేపు క్రితం కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ప్రస్తుతం కౌన్సిలర్లు అంతా కూడా భట్టి విక్రమార్కతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమకున్నటువంటి సమస్యల గురించి భట్టి విక్రమార్కతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ప్రజా పాలన, ప్రభుత్వ పాలన అంతా కూడా ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటున్నట్టు కూడా కౌన్సిలర్తో గత కొద్దిసేపు క్రితం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. దాదాపు 20 మంది కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసినటువంటి అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి కీ లీడర్స్ అంతా కూడా గత కొద్దిసేపు క్రితం ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో పాటు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేసిన మీరంతా కూడా ఎందుకు ఈ రోజు అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది, ఎందుకు కారణాలు ఏంటి? కారణాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవన్నీ 6 గ్యారంటీ స్కీమ్స్ రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ వన్ వెంకటేశ్వరరావుతో ఉంటుంది, వన్ వెంకటేశ్వరరావు ద్వారా బీఆర్ఎస్ సరిగ్గా వనమ వెంకటేశ్వరరావుతో మీకు ఎడదీయలేని విడదీయలేని అనుబంధం అయితే ఉంది. గడిచిన అంటే లాస్ట్ టైం మీరు కొంత డిస్టర్బెన్స్ గురించి సమయంలో కూడా వద్దిరాజు వంటి నేతలంతా కూడా కలిసి మిమ్మల్ని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరారు, మీరు కూడా చేరారు. కానీ మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గూటికే రావాల్సి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నప్పుడు ఏం సమాధానం? అంటే వన్మా గారితో మాకున్న అటాచ్మెంట్ తో వన్మా గారితో ఉండిపోవలసి వచ్చింది. దాని తర్వాత వన్మా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము అందరం వన్మా గారితో ఉన్నాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పోదామంటే వన్మా గారు మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవాలంటే మున్సిపల్ కౌన్సిల్ అందరం కూడా ఈ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో భట్టి విక్రమార్క అభివృద్ధి పేరిటనే పోతున్నారా, లేకపోతే మీరు అధికారం కోల్పోయామని ప్రస్తుతం ఇక్కడ అధికారం ఉంది కాబట్టి అట్లేమైనా చేరాలనుకుంటున్నాం? మేము వైబర్త్ కాంగ్రెస్, మేము ఇంత ముందు కాంగ్రెస్ లో పనిచేసినాం. వర్మ గారితో వర్మ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే అనివార్యంగా ఆయనతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. ఆ తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో పోదామనే ప్రయత్నాలు చేసినాం, కానీ సఫలీకృతం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మా మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కృత నిశ్చయంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. జాయిన్ అవటం అంటే మా మాతృ సంస్థ అదే కాబట్టి దాంట్లో విలీనం అందరం కూడా ఈ రోజు నేనైతే మా రాజా గారు అయితే మాదా శ్రీరాములు అయితే కొంతమంది అందరం పాతోళ్ళమే, మళ్ళా అందరూ కూడా సుపరిచితులము. భట్టి విక్రమార్క గారికి మేమందరం తెలిసిన వాళ్ళమే. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేయాలి. ఆ కొత్తగూడెం పురపాలక సంఘంలో 6 గ్యారంటీ స్కీమ్లు ప్రతి ఇంటికి తీసుకుపోవాలనే సదుద్దేశము, పేదలకు ఇంతకుముందు ఇందిరం ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఏ విధమైన లబ్ధి చేకూర్చలేదు కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. మనం మేము కూడా గత 30 సంవత్సరాలు
20 సంవత్సరాల నుంచి కౌన్సిలర్ ఉంటున్నాము, అభివృద్ధి జరగాలి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేరువగా అవుతుంది కాబట్టి అందరం కూడా ఒక నిర్ణయం. ధర్మారావు గారు మీరు చెప్పండి, నిజంగా కొత్తగూడెం మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కన్నేసిందా? ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ఉండబోతుంది, మీ బలం కేవలం ఒక్కటి మాత్రమే కొత్తగూడెం మున్సిపాలిటీలో. ప్రస్తుతం 20 మంది సభ్యులను జత చేస్తే 21 అవుతుంది, అంటే మీరు కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ ని గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నారా? ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తారా కౌన్సిలర్లను, మీ పార్టీ నాయకత్వాలను? మేము కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు గారు 2018లో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత అధికార ప్రలోభానికి లోనై ఆయన బీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో సహజంగా ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నప్పుడు కౌన్సిలర్ అందరూ కూడా అధికార పార్టీ కౌన్సిలర్స్ ఎన్నిక కావడం జరుగుతుంది. అట్లనే చైర్పర్సన్ కూడా అధికార పార్టీకి చెందుతుంది, అది కామన్. ఆ తర్వాత ఏంటంటే ఈ కౌన్సిలర్ అనేది ఏ వార్డు కావాలనుకున్న కౌన్సిలర్లు వాళ్ళు స్వతహాగా వార్డులలో కష్టపడి పేరుతో వచ్చి గెలిచిన కౌన్సిలర్లు, కానీ బూడిగం చేయడానికి రాలేదు. అట్లాగే చైర్పర్సన్ అంటే కూడా వీరితో పాటు ఒక కౌన్సిలర్గా వీరితో పాటు కౌన్సిలర్గా ఉండి పార్టీ నిర్ణయంతో చైర్పర్సన్ అయిన వ్యక్తి ఆ మిగతా తోటి కౌన్సిలర్లను తోటి కౌన్సిలర్గా చూడకుండా, సబార్డినేట్గా కాకుండా, అసలు మరీ బానిసలాగా చూసే పరిస్థితిలో వీరికి వీరికి అంటే అభివృద్ధి పదంలో వాళ్ళకు ఒక కౌన్సిలర్ వచ్చిన తర్వాత ఆ వార్డులో ఉన్న సమస్యలు కానీ ఏవి కానీ ఏ రకమైన అభివృద్ధి విషయాల్లో వీళ్ళకు కోఆర్డినేషన్ చేయకపోవడం, దీనివల్ల వీళ్ళకు అంటే ఒక బాసిజం దాన్ని సహించలేని పరిస్థితిలో ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సరిగ్గా అవిశ్వాస సమయంలోనే ఎందుకు పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరకలేవు, కానీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చేర్చుకుంటారు, అందులో భాగమేనా లేకపోతే ఇంకేదన్నా? మేము ఎవరిని కూడా చేర్చుకోవడానికి చెప్పలేదు, కాకపోతే వారికి కూడా వారి ఎగ్జిస్టెన్స్ అంటే వారు కూడా ఇన్ని రోజుల తర్వాత ఇకనైనా ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. నిజంగా కూడా మనిషిని అంటే దబాయించి పెడితే కొన్ని రోజుల వరకు ఉండగలదని సహజంగా ఉండాల్సింది వాళ్ళ సొంత పార్టీ. వాళ్ళు ఈరోజు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు, చేరిన తర్వాత బట్టి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు ఇవన్నీ చూస్తూ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ఇది అడుగులను చూసి అట్రాక్ట్ అయ్యి కామన్ గా ఇది కోఇన్సైడ్ అయింది తప్ప గానీ మేము ఏం తీసుకున్నది ఏం పార్టీ చేస్తాం. మొత్తంగా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ మహిళా నేత కాపు సీతాలక్ష్మి పై ఈ నెల 19 అవిశ్వాస తీర్మానం అయితే ఉండబోతుంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు చెందినటువంటి 20 మంది కౌన్సిలర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అటు పార్టీలో కాంగ్రెస్ చేయడం అయితే పూర్తిగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బట్టి విక్రమార్క ప్రస్తుతం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. వీళ్ళు అంత్యక్రియల్లో బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం క్యాంప్ నుంచి మరి కొద్దిసేపట్లో ఆయన హైదరాబాద్ బయలుదేరుతారు. ఇప్పటికే అమీడిగడ్డ సందర్శనకు సంబంధించి కావచ్చు, ఆయన నిన్నటి నుంచి కూడా దూరంగా ఉన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెనువెంటనే ఆయన ఖమ్మం చేరుకున్నారు. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ కి వెళ్తున్నారు. నిన్నటి నుంచి కూడా వెంకటేశ్వర్లు అంత్యక్రియల్లోనే పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా బీఆర్ఎస్ కు చెందినటువంటి 20 మంది కౌన్సిలర్లు ఆయనను పరామర్శించడానికి రావడంతో పాటు పూర్తిగా ఒకసారిగా తాము కూడా మీ సమక్షంలోనే పార్టీలో చేరతామనడంతో పూర్తిగా అటు బీఆర్ఎస్ కు చెందినటువంటి 20 మంది కౌన్సిలర్తో పాటు పలువురు కాంగ్రెస్ పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మీకు ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా కండువా కప్పుకొని ప్రస్తుతం బట్టి విక్రమార్కతో గత అరగంట సేపటి నుంచి కూడా చర్చలు జరిపారు. తమ సమస్యలను బట్టి విక్రమార్క వినియోగించుకున్నారు. ప్రధానంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ మహిళా నేత కాపు సీతాలక్ష్మి అభివృద్ధికి అడ్డంకిగా మారారు, ఖచ్చితంగా ఆమెని ఆ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందంటూ కూడా గత కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్లు బట్టి విక్రమార్కను కోరారు. ప్రస్తుతం విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతం ఇది ఇక్కడ సిచ్యువేషన్. మొత్తంగా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం స్థాపించినటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది, అందుకోసమే ఆ భాగస్వామ్యం అయ్యేందుకు అభివృద్ధిలో భాగస్వామ్యం అంతగా తమంతా కూడా కాంగ్రెస్ లో చేరడం అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. మొత్తం మీద కాంగ్రెస్ గుట్కి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరారు కొత్తగూడెంలో. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా కోరారు. ఈ నెల 19న మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస పరీక్ష కూడా ఉంది. అయితే అంతకుముందే గులాబీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు కౌన్సిలర్లు.